హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్చేస్తా బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ కెమిస్ట్రీ 7E కాస్మెటిక్స్ అండ్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ 5th సెమిస్టర్ సంబంధించింది డిస్కస్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ సంబంధించినటువంటి కామన్ క్వశ్చన్స్ కావచ్చు, కాబట్టి అందరూ యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 24 క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది. ఇది కనుక చదువుకొని వెళ్తే మీకు 60-100% పాస్ అవ్వడం అనేది గ్యారంటీగా ఉంటుంది. మంచి స్కోర్ కూడా వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, లెట్స్ గో ఫర్ దిస్. అండ్ ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 9390730576, ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇదే మొబైల్ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో చేయొచ్చు, అదేవిధంగా వాట్సాప్ చేయొచ్చు, ఏదైనా క్వరీస్ ఉన్నా, ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా. అండ్ టెలిగ్రామ్లో మనకు హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనే ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, మెటీరియల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యాక్సెస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది, మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనకి ఇక్కడ నేను పిక్ చేసిన వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్ పిక్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే దాంతోపాటు మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే ఛాయిస్ అయితే ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యూనిట్ 1లో రైట్ అబౌట్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ హెయిర్ డై అండ్ షాంపూ. ఓకే, హెయిర్ డైస్ అండ్ షాంపూస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనే దాని గురించి రాయాలి. సెకండ్, రైట్ అబౌట్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ టాల్కమ్ పౌడర్ అండ్ లిప్స్టిక్ అన్నాడు. టాల్కమ్ పౌడర్ లిప్స్టిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేసి రాయమన్నాడు. నెక్స్ట్ రైట్ అబౌట్ ది ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ యాంటీ పర్స్పిరెంట్స్ అంటున్నాడు. వాటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ రైట్ అబౌట్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అంటాడు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది రాయమన్నాడు. నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ కోల్డ్ అండ్ షేవింగ్ క్రీమ్స్, ఏ విధంగా కోల్డ్ క్రీమ్స్ అండ్ షేవింగ్ క్రీమ్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనే దాని గురించి రాయమని చెప్తారు. ఫ్రెండ్స్, కమింగ్ టు ది సెకండ్ యూనిట్, దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ యూజినాల్ ఇంపార్టెన్స్ ఇన్ కాస్మెటిక్ ఇండస్ట్రీ. కాస్మెటిక్ ఇండస్ట్రీలో మనకి యాక్చువల్ యూజినాల్ యూజ్ చేస్తారు, ఏ విధంగా యూజ్ చేస్తారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రాయమంటారు. అండ్ ఫర్దర్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ రోజ్ ఆయిల్ ఇంపార్టెన్స్ ఇన్ కాస్మెటిక్ ఇండస్ట్రీ. కాస్మెటిక్ ఇండస్ట్రీలో రోజ్ ఆయిల్ని ఏ విధంగా యూజ్ చేస్తారు రాయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ అబౌట్ ది జెరనియల్ ఇంపార్టెన్స్ ఇన్ కాస్మెటిక్ ఇండస్ట్రీ. అంటే సెకండ్ యూనిట్ మొత్తం కూడా కాస్మెటిక్ ఇండస్ట్రీ కాబట్టి అది నేను మెన్షన్ చేశాను, అక్కడ మీకు ఎగ్జామ్లో మెన్షన్ చేయొచ్చు చేయకపోవచ్చు. నెక్స్ట్ చూస్తే మాస్కాన్ ఇంపార్టెంట్ ఇన్ కాస్మెటిక్ ఇండస్ట్రీ గురించి రాయమని చెప్తా ఉన్నాడు. సో ఏ విధంగా మాస్కాన్ అనేది కాస్మెటిక్ ఇండస్ట్రీలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ది జెరనియల్ ఇంపార్టెన్స్ ఇన్ కాస్మెటిక్ ఇండస్ట్రీ రామంటాడు. ఇవి మనకున్నటువంటి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 2. సో నెక్స్ట్ గా చూస్తే థర్డ్ ఇంపార్టెంట్ యూనిట్, హౌ టు డిజైన్ అండ్ డెవలప్ ఎ డ్రగ్ విత్ రెట్రోసింథటిక్ అప్రోచ్ అంటాడు. రెట్రోసింథటిక్ అప్రోచ్ ద్వారా ఏ విధంగా డ్రగ్స్ని డిజైన్ చేస్తారు అండ్ డెవలప్ చేస్తారు రామంటున్నాడు. నెక్స్ట్ గా చూస్తే రైట్ సింథసిస్ మెకానిజం ఆఫ్ అనాలజెసిక్ డ్రగ్స్ అంటాడు. అనాలజెసిక్ డ్రగ్స్ని ఏ విధంగా సింథసిస్ చేస్తారు అనేటువంటి మెకానిజం, ప్రొసీజర్స్, కెమికల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ సింథసిస్ ప్రొసీజర్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లైక్ ఆస్పిరిన్ కానీ పారాసిటమాల్. ఆస్పిరిన్, పారాసిటమాల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, వీటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. అండ్ రైట్ షార్ట్ నోట్ ఆన్ ది ఇబుప్రోఫిన్ అప్లికేషన్స్ అన్నాడు. ఓకే, ఇబుప్రోఫిన్ అప్లికేషన్స్ గురించి షార్ట్ నోట్స్ ఒకటి రాయమని చెప్తున్నాడు. అండ్ లాస్ట్ క్వశ్చన్ యూనిట్ 3లో రైట్ సింథసిస్ ప్రొసీజర్ ఆఫ్ యాంటీపైరెటిక్ ఏజెంట్స్ డ్రగ్స్ అంటాడు. యాంటీపైరెటిక్ ఏజెంట్స్ దట్ యాక్ట్ యాజ్ అ డ్రగ్స్, ఏ విధంగా యాంటీపైరెటిక్ ఏజెంట్స్ ఉన్నాయి, మనకు ఏ విధంగా సింథసిస్ చేస్తారు, ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అనే దాని గురించి డీటెయిల్గా చదువుకొని వినండి. సో ఇవి మనకు ఉన్నటువంటి 3 యూనిట్స్. నెక్స్ట్ యూనిట్ కానీ చూస్తే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీరు చివరకు చూసి నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకూడదు. ఏదైనా క్వరీస్ ఉంటే, ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఆ లైక్ ఇట్ అనేసి కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కానీ చూడండి. రైట్ సింథసిస్ ప్రొసెసర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ లైక్ ఏంటంటే సబసిటమైడ్ అండ్ ట్రైమిథోప్రిమ్ అంటున్నాడు. ఓకే, అది సల్ఫోసిటమైడ్ ఉంటుంది ఐ థింక్, అండ్ ట్రైమిథోప్రిమ్, ఈ రెండు డ్రగ్స్ ఏ విధంగా అయితే మనకి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్గా ఉన్నాయో రాయమని చెప్తున్నాడు. నెక్స్ట్ చూస్తే రైట్ సింథసిస్ ప్రొసీజర్ యాజ్ యూజువల్గా అప్లికేషన్స్ ఆఫ్ అసైక్లోవిర్ డ్రగ్, ఇది వచ్చేసేసి మనకి యాంటీవైరల్ డ్రగ్. యాంటీవైరల్ డ్రగ్ని ఏ విధంగా అసైక్లోవిర్
ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాని యొక్క అప్లికేషన్స్ అనేది రాయాలి. ఏ వైరస్ మీద యాక్ట్ అవుతుంది అనేది, ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వైట్ సింథసిస్ ప్రొసీజర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ రిలేటెడ్ ఏజెట్టి జిడోబుడైన్ డ్రగ్స్ అంటారు. ఓకే, జిడోబుడైన్ డ్రగ్స్ గురించి రాయండి అని చెప్తున్నాడు. అండ్ లాస్ట్ క్వశ్చన్ యూనిట్ ఫోర్లో, వైట్ సింథసిస్ ప్రొసీజర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫినోబార్బిటాల్ అండ్ డైజీపామ్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏజెంట్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏజెంట్స్ మీద వర్క్ చేసేటువంటి డైజీపామ్ కానీ ఫినోబార్బిటాల్ కానీ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అండ్ దాని యొక్క ప్రొసెసర్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి ఫర్దర్ అనేది రాయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది లాస్ట్ యూనిట్, దానిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, మనం రైట్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏరోబిక్ ఎనరోబిక్ ఫెర్మెంటేషన్స్ అంటాడు. ఫెర్మెంటేషన్స్ ప్రొసెసర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మెనీ ఏజెంట్స్. సో ఈ ఫెర్మెంటేషన్ ప్రొసీజర్లో మనకి ఏరోబిక్ ఫెర్మెంటేషన్, ఎనరోబిక్ ఫెర్మెంటేషన్ ఉంటే వాటి వల్ల డిఫరెన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి, వాటి గురించి రాయండి అని చెప్తాను. నెక్స్ట్ రైట్ అబౌట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ త్రూ ఫెర్మెంటేషన్ ఉంటారు. యాజ్ యూజువల్గా ఈ యూనిట్ మొత్తం ఫెర్మెంటేషన్ గురించే ఉంటుంది, మనం మెన్షన్ చేసినా చేయకుండా అదే అడుగుతాడు. సో మనకి ఇథైల్ ఆల్కహాల్, మనం తాగేటువంటి ఆల్కహాల్ మనకంతా తెలుసు, ఇథనాల్ అని కూడా అంటాం. వీటిని ఏ విధంగా ఇండస్ట్రీ లెవెల్లో లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తారనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. ఈస్ట్ని ఏవి యూజ్ చేస్తారా, లేకపోతే ఏ విధమైనటువంటి రా మెటీరియల్ యూజ్ చేస్తారో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే, రైట్ అబౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్ లైసిన్ కానీ గ్లూటామిక్ యాసిడ్స్ గురించి రాయమంటాడు. ఓకే, లైసిన్ కానీ మన గ్లూటామిక్ యాసిడ్స్ కానీ ఈ రెండింటి గురించి రాయమంటాడు, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమైనో యాసిడ్స్, వీటి యొక్క ప్రొడక్షన్ రాయాలి. నెక్స్ట్ చూడండి, రైట్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ పెన్సిలిన్ అండ్ స్ట్రెప్టోమైసిన్, ఇవి రెండు కూడా యాంటీబయాటిక్ బై ఫెర్మెంటేషన్ అన్నాడు. ఈ రెండు కూడా యాంటీబయాటిక్స్, నథింగ్ బట్ దే కిల్ ది బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియాని కిల్ చేసేటువంటి పెన్సిలిన్ కానీ స్ట్రెప్టోమైసిన్ కానీ ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు లార్జ్ స్కేల్లో ఫెర్మెంటేషన్ యూజ్ చేసి అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే, రైట్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్స్ లైక్ విటమిన్ B12 కానీ విటమిన్ సి కానీ అని రాయమంటున్నాడు. ఈ విటమిన్ B12 కానీ విటమిన్ సి కానీ లార్జ్ స్కేల్ అంటే నథింగ్ బట్ అంటే ఫెర్మెంటేషన్ యూజ్ చేసేసి ఎక్కువ అమౌంట్లో ప్రొడ్యూస్ చేసే 20 ప్రొసెసర్, అందుకోసమే దాని రాయమని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి యూనిట్ 5లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి అన్ని థింగ్స్ అన్నమాట. ఓకే, ఈ విధంగా 5 యూనిట్స్ మీరు చదువుకొని వెళ్ళారంటే ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.